పెద్దపల్లి జిల్లా గోదావరి అనే పట్టణ శివారు జనగామలో వరి పంటకి నీరు వచ్చి చేరడంతో రైతులు లబోదీపం అంటున్నారు. మరో 4 రోజుల్లో వరి పంట చేతికొస్తుందని నీరు వదలడంతో పంట మొత్తం తడిసి ముద్దైందని రైతులు వాపోతున్నారు. సుమారు 100 ఎకరాలలో నీరు చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో ఇలాంటి దుర్మార్గపు చర్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. రాముడ మండలం దాదాపు చిరుపారక కింద 350 ఎకరాలు పంటలు పండించుకుంటున్నాము. వర్షాకాల పంట, వేసవి పంట పండ్లు జరుగుతున్నవి. ఇక 3-4 రోజులలో కోతలు కోసుకునే టైంలో ఒకతున్న ఇద్దరు రైతులు తెలియకుండా దాని వలన మొత్తం వరద పారి పొలాలన్నీ కూడా నీటి మట్టం తయారైనాయి. ఇప్పుడు కోసుకునే పరిస్థితి లేదు. దీని వలన రైతులందరూ నష్టపోయారు. కాబట్టి దాదాపు చేతికొచ్చిన పంటను నష్టపోవడం వలన ఇప్పుడు వీరు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. రైతులను ప్రభుత్వం వారు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే 4 నెలలు కష్టాలు, 4 నెలలు 5 నెలలు పంట పండితే చేతికి వస్తుంది. రాముడ మండలం దాదాపు చిరుపారక కింద 350 ఎకరాలు పంటలు పండించుకుంటున్నాము. వర్షాకాల పంట, వేసవి పంట పండ్లు జరుగుతున్నవి.